वेलकम बैक टू क्राइम रिपोर्ट। వ్యాపారాలు ఉద్యోగాలు వసలే చేరు ఉండేది అడవులు పైగా ప్రతి క్షణం ప్రాణభయం కానీ వారి సంపాదన ఎంతో తెలిస్తే అందరికి కళ్ళు తిరిగిపోతాయి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా సాధ్యం కానంత రేంజ్ లో వారికి ఆదాయం వచ్చిపడుతుంది డైరెక్ట్ గా చెప్పాలంటే ఏడాదికి వారి సంపాదన ఏకంగా 140 కోట్లు ఇంత సంపాదిస్తుంది ఎవరో తెలుసా మావోయిస్టులు బెంగాల్లో వాళ్ళే దండకారణ్యంలో వాళ్ళే ఆంధ్ర ఒడిషా బోర్డర్ లోను వాళ్ళే చివరకు గడ్చిరోలి అడవుల్లోను వాళ్ళే ప్రభుత్వ బలగాలు ఎంతగా అణచాలని చూస్తున్నా ఎంతగా అడవులను జల్లెడపడుతున్నా మావోయిస్టుల ప్రాబల్యం మాత్రం పెరుగుతూనే ఉంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒడిషా బోర్డర్ లో అయితే సమాంతర ప్రభుత్వానే నడిపిస్తున్నారు మావోయిస్టులు అడవుల్లోకి అడుగు పెడుతున్న జవాన్లపై మెరుపు దాడులు చేస్తూ వణుకు పుట్టిస్తున్నారు మావోయిస్టులు ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్లు చేసుకుంటూ తమ బలగాన్ని విస్తరిస్తున్నారు వేలాది మంది సాయుధ సిబ్బంది ఉన్న మావోయిస్టులు దళాలను నిర్వహించడం అంటే మాటలు కాదు వారికి కావాల్సిన సరుకులు ఇతర అవసరాలను తీర్చడం వారికి సానుభూతిపరులైన ఆదివాసీలకు సాధ్యం కాదు కానీ వారి బలగం రోజురోజుకు రెట్టింపు ఎలా అవుతుందన్న దానిపై భద్రతా దళాలు ఎప్పటి నుంచో నిఘా పెట్టాయి ఈ క్రమంలోనే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ కి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ మావోయిస్టుల ఆదాయ మార్గాలపై లోతైన పరిశోధన జరిపింది మావోయిస్టులు ఏటా 140 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ఈ రీసెర్చ్ తేల్చింది ఈ రిపోర్ట్లోని అంశాలని రాజ్యసభకు సమర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పరతిభాయ్ చౌదరి ఇంత భారీగా ఆదాయాన్ని సంపాదించడానికి మావోయిస్టులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారంటోంది ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు వ్యాపారులు కాంట్రాక్టర్లు ట్రాన్స్పోర్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు మైనింగ్ మాఫియా నుంచి అనధికారికంగా లెవీని వసూలు చేస్తున్నారట అంతేకాదు రాజ్యసభకు సమర్పించిన సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరో విషయాన్ని ప్రస్తావించారు 2004 నుంచి 2014 మధ్యలో మావోయిస్టులు 5024 మందిని హత్య చేశారు వీరిలో ఎక్కువ మంది ఆదివాసీలే అంటోంది ప్రభుత్వం మహిళా మావోయిస్టులపైన సీనియర్లు అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటోంది అయితే భారీగా డబ్బును వసూలు చేస్తున్న మావోయిస్టులు ఆ డబ్బును ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు సర్కార్ను టెన్షన్ పెడుతోంది చదువు విజ్ఞానం కోసం వివేకం కోసం విచక్షణ జ్ఞానం కోసం అన్నింటిలోనూ సులువుదారులు వెతుకుతున్నట్టే చదువుల్లోనూ అడ్డదారులు వెతుకుతున్నారు వానాకాలం చదువులతో మమ అనిపిస్తున్న వారు కొందరైతే అది కూడా చేయకుండా ఫేక్ సర్టిఫికెట్లను ఆశ్రయిస్తున్నారు మరికొందరు ఈనాటి మన విజ్ఞాన సంపదే రేపటి మన భవిష్యత్తుకు ఆసరా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఇప్పుడు కష్టపడక తప్పదని గుర్తు చేస్తూ ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్ స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ